విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం గంభీరం ఐటీ సెజ్ లో టెక్ విజన్ సాఫ్ట్వేర్ కంపెనీని రాష్ట్ర పర్యాటక యువజన క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చదివిన పట్టభద్రులకు ఐటీ కంపెనీలు నిరుద్యోగ నిర్మూలనకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయన్నారు. తన నియోజకవర్గంలో ఈ కంపెనీని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడమే కాక నిరుద్యోగం అనేది లేకుండా యువతను ప్రోత్సహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న కంపెనీ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే 20 మందికి ఇక్కడ ఉపాధి కల్పించామని, మరో 500 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం చెప్పడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇలాంటి కంపెనీలు మరిన్ని విశాఖకు వస్తే త్వరలోనే విశాఖ ఆర్థిక రాజధానిగా అవతరిస్తుందని తెలిపారు. హైదరాబాద్ కు దీటుగా విశాఖ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని, దీనికి 3 రాజధానులు అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ సంకల్పం త్వరలోనే నెరవేరుతుందని ద్రోణం రాజు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో కంపెనీ సీఈఓ రాజీవ్ సంతా, దుబేతో పాటు యుఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. And always you are innovative. So as long as you wanted to survive in this field, you should be innovative, you should be unique. Because the changes are very high, very fast in the IT industry, in both hardware and software. If you see the data of IT industry in US, you find the 2 people in every 4 IT people. Out of 2, you find 1 Telugu Vidyai out of 2. So that is the power of the Telugu IT people, both in Telangana State and Visakhapatnam. So our Honorable Chief Minister Sri Y.S. Jagan Reddy, he is very keen to develop this Visakhapatnam. That's why he is announced the executive capital for the Visakhapatnam. Visakhapatnam, Hyderabad, Tarvata, అంతటి నగరంగా దీటుగా తయారవ్వాలి, మనకు ఉన్నటువంటి 13 జిల్లాల్లో అని భావించారంటే ఇట్లాంటి కంపెనీలు వస్తాయని, ఇక్కడ పెట్టుబడి పెడతారని, ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పనకి అది దోహదపడుతుందని, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఒక ఆర్థిక రాజధానిగా ఇది రూపాంతరం చెందేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా ఉంటాయని భావించే ఆయన చేపట్టుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకి ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే ఆఫ్టర్ హైదరాబాద్ వైజాగ్ ఈజ్ ది ఓన్లీ సెకండ్ లైన్ సిటీగా ఉండేది. కానీ 13 జిల్లాలు మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దిస్ ఈస్ ది ఓన్లీ సిటీ కాస్మోపాలిటన్ సిటీ వైజాగ్ టు క్యాటర్ ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది నార్త్ కోస్టల్ ఏరియా.